రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభమును. ఫిబ్రవరి 14, 2022 ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరచను. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గుర్చిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఒకరి యొక్క అధికారాన్ని తీసివేసి వేరొకరికి అధికారాన్ని అప్పగించే సందర్భము. షబ్న అనేటువంటి విచారణకర్త దేవుడు అధికారం అనుగ్రహించిన తర్వాత ఆ అధికారాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోకుండా తను యొక్క ప్రజలను మోసం చేస్తూ, ప్రజలను తప్పుదారిలో నడిపిస్తూ గర్వహృదయుడే ఉన్నందుకు వెంటనే దేవుడు అతని యొక్క అధికారాన్ని తొలగించి దానిని వేరొకరికి అనుగ్రహించాడు. హిల్కియా కుమారుడైన ఎలియాకీముకు ఆ అధికారాన్ని వెంటనే అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఈ లోకంలో ఏదైనా ఆధిపత్యం కానీ అధికారం కానీ దేవుడు అనుగ్రహించినప్పుడు ప్రజల ఎడల దయా జాలి కలిగి న్యాయముగా ఆ అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎలాంటి లంచములు కానీ లేక నీతిమంతులను నాశనం చేసేలాగా కానీ ఏ విధంగానూ మనం ప్రవర్తించకూడదు. అది దేవునికి అసహ్యమైన క్రియ. వెంటనే దేవుడు మన అధికారాన్ని తీసివేస్తాడు, మనం నాశనంలోనికి పడిపోతాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కానీ ఆధిక్యతను కానీ లేక తలాంతును కానీ మనము మంచి మార్గంలో ఉపయోగించాలి. మన మేలు కొరకు అలాగే ఇతరుల మేలు కొరకు కూడా దానిని సరైన మార్గంలో ఉపయోగించాలి. అందునిమిత్తమే ఇక్కడ దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరచెదను. అంటే ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనుచు ఆయన యొక్క వాక్కు ప్రకారం గనక మనం నడుచుకున్నట్లయితే మనము ఏదైనా ఒక అధికారంలో కానీ ఒక పనిలో కానీ స్థిరపరచబడతాం. ఆ స్థిరపరచబడటం అంటే మన తరతరాలకు కూడా ఆ యొక్క ఆధిక్యత అనేది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము కూడా మనకిచ్చినటువంటి ఆధిక్యతను ఈ భూలోకంలో నిలవబెట్టుకొని మనము జీవించినంతకాలం మాత్రమే కాకుండా మన తరతరముల వరకు కూడా ఆధిక్యాన్ని, అంటే దావీదుకు ఎలాగ తరతరాల ఆశీర్వాదం వచ్చిందో అదే రకంగా మనము కూడా మనకు వచ్చిన అధికారాన్ని తరతరాలకు కూడా ఆశీర్వాదకారంగా మలుచుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.